అలాగే సార్, మరొక అంశం రాహుల్ గాంధీ సస్పెన్షన్ వేటికి సంబంధించి చంద్రబాబు నాయుడు మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వాలి, అందరినీ కలుపుకొని రావాలని కేవీపీ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నట్టున్నారు. అవసరమైతే చంద్రబాబుతో కూడా భేటీ అవుతానని ఆయన నిన్న ప్రకటన చేశారు. సో గతంలో రాహుల్ గాంధీకి చంద్రబాబు స్వయంగా వెళ్ళి మద్దతు ఇచ్చిన పరిస్థితి, ఈరోజు నిజంగా ఆ సిచ్యువేషన్ ఉందంటారా? చంద్రబాబు గారు మాట్లాడటానికి ఏం అభ్యంతరం లేదండి. వాళ్ళతో పాటు మనం కూడా మాట్లాడండి సార్ చంద్రబాబు గారు అని చెప్తాం. ఈయన మాట్లాడినప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు ఏం మాట్లాడాడు? కేవీపీ రామచంద్రరావు గారు పార్లమెంట్లో వీళ్ళు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన వీళ్ళని విమర్శించాడు, నాకు బాగా గుర్తుంది. పోలవరం గురించి కానీ, అమరావతి గురించి కానీ, ప్రత్యేక హోదా గురించి కానీ ఆయన అక్కడో బోర్డు పెట్టుకుని మాట్లాడతాను, ఇవన్నీ చూసాం. వీళ్ళతో కలిసి రాలేదండి. వీళ్ళందరూ పార్లమెంట్ దగ్గర గాంధీ గారి బొమ్మ దగ్గర ధర్నా చేస్తున్నప్పుడు ఆయన రాలేదు అక్కడికి. అందరూ వచ్చారు కానీ ఆయన రాలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయండి. అయితే ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న పొరపాటు ఒకటి ఉంది. మోడీ గారు జోలికి మనం వెళ్ళక్కర్లేదు. మోడీ గారితో యుద్ధం చేయటం వల్ల మనం నష్టపోయామని నమ్ముతున్నారు చాలామంది. చాలామంది కూడా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ విచిత్రం ఏంటంటే, మోడీ గారు ఆంధ్రప్రదేశ్ అన్యాయం చేశాడు, విభజన హామీలని తొంగలు తొక్కాడు, ద్రోహమే చేశాడు ఆంధ్రప్రదేశ్కి. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారిని పక్కన పెట్టండి, ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేశాడు ఆయన, నమ్మించి వెన్నుపోటు పొడిచాడు ఆయన. అలాగే మీరు నమ్మించి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పేసి మోడీ గారిని అంట మానేసి వాళ్ళతో గొడవ పెట్టుకున్న వీడని ఈయనంటారేంటండి జనం, నాకు అర్థం అవ్వదు. నువ్వు వాళ్ళతో గొడవ పెట్టుకోకపోతే నీ పని బాగుండు కదా, వాళ్ళతో గొడవ ఎందుకు నీకు అని. అసలు సిస్టమ్ అలా ఉన్నప్పుడు ఈయన ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు జనం అందరూ కూడా చంద్రబాబు గారు గట్టిగా పోరాడేవయ్యా, వాళ్ళు దుర్మార్గులు అని చెప్పేసి మాట్లాడాలి కదా. మా ఓటన్నీ కూడా జగన్ గేయండి అని అన్నప్పుడు లడ్డం సఫర్. ఇప్పుడు వాళ్ళు మరి చంద్రబాబుని కాపాడుకోవాలి కదా, వాళ్ళు పోరాడినప్పుడు ఐదేళ్ళు చూశారు కదా, వాళ్ళు చేసిన అన్యాయం కొళ్ళే వాళ్ళకే, ప్రజలకే అన్నాను నేను. వాళ్ళు బుద్ధిలేదా? వాళ్ళు చేసిన ద్రోహం తెలియదు వాళ్ళకే? మరి ఎందుకు ఓడించారు? ఇవాళ ఎందుకు మాట్లాడాలి? ఆయన మాట్లాడు, ఆయనకు అవసరమైతే మాట్లాడతాడు. ఆయన ఎవరైతే ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడో, ఎవడైతే అప్పుడు ఏమన్నారో, ఇక్కడ ఒక్క ఓటు కూడా లేని మోడీతో నీకెందుకు ఆయనకు, నీ ప్రథమ శత్రువు జగన్మోహన్ రెడ్డి కదా, నువ్వు ఆయనతో కదా ఫైట్ చేయాలన్నారు. ఇప్పుడు ఆయనతోనే ఫైట్ చేస్తున్నాడు. నిజంగానే మోడీ గారితో సంబంధం ఉంది మనకి? వాళ్ళకి ఏం ఓట్లు ఉన్నాయి ఇక్కడ? వాళ్ళకేం స్టేక్ లేదు కదా, ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు నేను ప్రధానమంత్రి అవ్వాలనుకుంటలేదు, కేంద్ర మంత్రి అవ్వాలను వాళ్ళు ఎవరు కోరుకుంటలేదు, ఎందుకు పోరాడాలి వాళ్ళతోటి? అదొకటి. ఇంకోది ఏంటంటే, ఏం కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ప్రెజర్ పెడతలేదు? మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి చేసిన ద్రోహాన్ని మీరు దేశానికి ఎందుకు చెప్పట్లేదు? చంద్రబాబు గారు చెప్పట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి భయం, మాట్లాడితే లోపలేసేస్తారండి. చంద్రబాబు గారికి ఏ కేసులు లేకపోయినా గత అనుభవం దృష్ట్యా ఎందుకు వచ్చిన కూడా వాళ్ళతో మనకి కంట, నా దోస్తి నా దుష్మని అనుకున్నాడు ఆయన. ఏ మీరు మాట్లాడచ్చు కదా, భారతీయ జనతా పార్టీ ప్రధాన శత్రువు కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెసు, ఆంధ్రప్రదేశ్కి మోడీ గారు నమ్మక ద్రోహి, ఇదిగో ఆయన ఇలాగ హామీలు ఇచ్చి మోసం చేశాడు, ఆంధ్రప్రదేశ్ అనే 13 జిల్లాల రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు, మీరు చూడండి అక్కడ అరాచకం, ఒక భూచోడిని పెట్టి దుర్మార్గం చేస్తున్నాడు, అక్కడ చట్టము రాజ్యాంగం ఉల్లంఘిస్తున్నారు యథేచ్ఛగా, శాంతి భద్రతలు లేవు, అరాచకం రాజ్యం వెళ్తుంది, కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తున్నారు, కోర్టు ఆదేశాలు అసలు పట్టించుకోవట్లేదు, అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు కోర్టులకు వెళ్ళి గోడకుచ్చి లేస్తున్నారు. ఇది ఇలాగే వదిలేస్తే, మళ్ళీ మోడీని గెలిపిస్తే ఈ దేశం అంతా అది అమలు చేస్తాడు. అక్కడ ఒక ప్రయోగశాల కింద ట్రయల్ వేసుకుంటున్నారు వాళ్ళు. రేపు పొద్దున్న 2024 తర్వాత కూడా మళ్ళీ మీరు మోడీని ఎంచుకుంటే దేశం అంతా అమలు చేస్తారు. ఎప్పుడన్నా కాంగ్రెస్ ఇలా చేసిందా? యూపీఏ గవర్నమెంట్ దొంగళ్ళు అందరినీ పెట్టి లోపల పెట్టాం, ఏడు గవర్నమెంట్ దొంగళ్ళు అందరినీ వదిలేశారు, ఎన్నాళ్ళు దొంగలకే సాయం చేస్తాడు అనుకున్నాం, ఈసారి మటలు చేసిన వాళ్ళు కూడా సాయం చేస్తున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి వీటికి. ఇది చూడండి అయ్యా అని ప్రపంచానికి ప్రజలకి మిగతా దేశం వాళ్ళకి ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు వాళ్ళకి నోరు లేదా? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు లేరా? అక్కడ లేకపోయినా కానీ తెలంగాణలో ఉన్నారు, వాళ్ళు తెలుగు వాళ్ళే కదా, సాటి తెలుగు వాడికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పాలి కదా, అంత దుర్మార్గం మళ్ళీ వస్తే ఇక్కడ కూడా నాశనం అయిపోతామే బాబు అని చెప్పాలి కదా. అలాగే కర్ణాటక కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి కదా, పక్కన తమిళనాడు వాళ్ళు చెప్పాలి కదా, కేరళ వాళ్ళు చెప్పాలి కదా, ఒరిస్సా వాళ్ళు చెప్పాలి కదా, బోర్డర్ స్టేట్లు వీళ్ళు మాత్రం నోరు మూసి కూర్చుంటారా? ఏమో జగన్ పనికి వస్తాడేమో రేపు పొద్దున పైకి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళు రెండు చూసుకుంటారు. ఏమో మళ్ళీ ఏమో జగన్మోహన్ రెడ్డి ఏమైనా పనికి వస్తాడేమో అని ఆలోచన ఉండొచ్చు వాళ్ళకి, నేను అవసరం పడవచ్చేమో అని. మీరు అంత సేఫ్ గేమ్ ఆడుతుంటే మరి చంద్రబాబు చిన్న కూడా మీరు చెప్పి మీరు రెచ్చగొడితే రెచ్చిపోయి మాట్లాడతానికి తన కొంపకి అగ్గట్టించుకుంటాడా? అగ్గిలాంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు, వాళ్ళ దగ్గర వాళ్ళు చుట్టండించుకోవాలి, పోయి అంటించుకోవాలి, సలిగాగాలి తప్ప వాళ్ళు ఇంట్లో పెట్టుకోకూడదు.
కొంప తగలడిపోతాయి బీజేపీ వాళ్ళతో జోలికి వెళ్తుంది. ఇదివరకు బీజేపీ వేరు, ఇప్పుడు బీజేపీ డేంజర్. అది డేంజర్ జోన్, అందులోకి వెళ్ళకూడదు. ఓ జోన్ పోరలాడుతుంది, అది తెగిపోయింది. బ్లాక్ హోల్ లాంటిది, అందులోకి వెళ్తే అందరూ మింగేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.